సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి తాజాగా ఒక మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో ఈ అప్డేట్ విద్యార్థులందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియోని చివరి వరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు మిస్ మిస్క్ అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క కానిస్టేబుల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఇతర జాబ్ అప్డేట్స్ కూడా మీకు వెంట వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి మీకు ఆ సపోర్ట్ కూడా తెలియజేయండి గైస్ ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి చేసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు విడుదల కాగా తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించారు తాజాగా స్టేజ్ టూ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా అభ్యర్థులు ఫిబ్రవరి ఇరవయో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు మ్యాటర్ అయితే చూసుకోవచ్చు అనమాట సో అందరికీ అనుకుంటున్నాను సో మన పద్దెనిమిదో తారీఖు మూడు గంటల నుండి సాయంత్రం మూడు గంటల నుండి ఇరవయో తారీఖు ఐదు గంటల వరకు అయితే ఈ యొక్క అవకాశాన్ని అయితే బోర్డు అన్న అంశాన్ని అభ్యర్థులందరూ గ్రహించండి సో ఎవరైనా అప్లై చేసుకోకుంటే వెంటనే అప్లై చేసుకోండి అలాగే పదిహేనో తారీఖుకి సంబంధించి అంటే ఈ రోజుకి సంబంధించి పదిహేనో తారీఖు ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు ఎస్ఐ ఆర్ టికెట్లు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉన్నదన్నమాట సో అప్లై చేసుకోకుంటే అంటే ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో చేసుకునే ప్రయత్నం చేయండి సో అప్డేట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి కట్ ఆఫ్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఒకటి నుండి రెండు మూడు మార్కులు కలిసి అవకాశం అవకాశాలు ఉన్నట్లు అయితే చాలా వరకు నిపుణులు అయితే చెప్తున్నారు బోర్డుకు సంబంధించిన పలువురు కూడా చెప్తున్నట్లు తెలుస్తుంది మరి దీనిపైన బోర్డు ఏ విధంగా స్పందిస్త వెయిట్ చేస్తూ ఉండాలి సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఆల్ చే